भगवान देवदेवेश सुरासुर नमस्कृत त्रिविक्रम नमस्तुभ्यं शंखचक्र गदाधर सूर्यनंदर के नमस्कार भागवत पालन मरो अध्याय स्वागत पंचम स्कंदम त्रयोविंशो अध्याय शिमशुमार चक्र वर्णन शुकुड़ चेप्तना श्री सुखवाच अध तस्मात् परस्त्रयोदश लक्ष योजनांतरतो यत्तद्विष्णो परमं पदम अभिवदन्ति यत्र महाभागवतो ध्रुव उत्तान पदादि पादिरग्निनेन्द्रियेण प्रजापतिना कश्यपेण धर्मेण च समकालयुद्भिः स बहुमानं दक्षिणता क्रियमाण इदानीमपि कल्पजीविनाम जीव्य उपास्ते तस्येहानुभाव उपवर्णित చెప్తున్నాడు రాజా. సప్తర్షి మండలానికి 13 లక్షల యోజనాల దూరంలో అక్కడ ఉన్నది ఏంటంటే దాన్ని శ్రీ మహావిష్ణువు పరమ పదం అని చెప్తారు. ఉత్తానపాది యొక్క పుత్రుడు ధ్రువుడు అక్కడ ఉంటాడు. అగ్నిదేవుడు, ఇంద్రుడు, కశ్యపుడు, ధర్ముడు అనేవాళ్ళందరూ కూడా అతనికి చాలా ఆదరంతో ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఈ కల్పం వరకు ఈ కల్పం ఎంతకాలం ఉంటుందో అంతకాలం. కల్పంలో ఇంకా 6 మన్వంతరాలు ఉన్నాయి. ఈ మన్వంతరంలో ఇంకొక 43 మహాయుగాలు ఉన్నాయి. అంతవరకు కూడా మొత్తం అంతటికి కూడా ఈ ధ్రువ లోకమే ఆధారము, ధ్రువమండలమే ఆధారము. ఇంతకుముందే చెప్పాను నీకు. సహి సర్వేషాం జ్యోతిర్గణానాం గ్రహ నక్షత్రాదీనామాని అనిమేషాణ వ్యక్త రంహస భగవతా కాలేన భ్రామ్యమాణానాం స్థాణురివావష్టంభ ఈశ్వరేణ విహిత శశ్వదవభాసతే. ఎప్పుడు జాగరూకంగా ఉండేవాడు, అప్రమత్తుడుగా ఉండే శ్రీహరి గారు, శ్రీహరి కాలచక్రం ద్వారా గ్రహాలని, నక్షత్రాలని, జ్యోతిర్గణాలని ఎప్పుడు తిప్పుతూ ఉంటాడు. ఆయన ఆజ్ఞతోటి తిరుగుతూ ఉంటుంది. వాటిలన్నింటికి కూడా ఆధారమైనది ఏంటంటే ధ్రువలోకము. ధ్రువమే ఆధారం. ధ్రువ నక్షత్రం ఎప్పుడూ ఉత్తరాన్ని ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని మిగిలినవన్నీ తిరుగుతూ ఉంటాయి. అందుకనే బోర్డర్లో వెళ్ళి వాళ్ళు పోల్ స్టార్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో సంస్కృతంలో ధ్రువతార అంటారు. ధ్రువతారని ఆధారంగా చేసుకుని పెడుతూ ఉంటారు. యథా మేఢీ స్తంభ ఆక్రమణ పశువ సంయోచిత స్త్రిభీ త్రిభీ సవరణ మండలాన్ని చరంతి ఏవం భగనాగ్రహాదయ తస్మిన్నంతర్బహిర్యోగేన కాలచక్ర అయోజిత ధ్రువమేవాలంబ్య వాయునోదీర్యమాణ అకల్పాంతం పరిచక్ర చవరి చక్రమంతి నభసి మేధ యథా మేఘా శ్యానాదయో వాయువశ కర్మసారథయ పరివర్తంతే ఏవం జ్యోతిర్గణ ప్రకృతి పురుష సంయోగానుగృహీత కర్మ నిర్మిత గతయో భువిన పతంతి. ధాన్యం నూర్చేటప్పుడు రైతు కుప్ప మధ్యలో ఒక మేడి స్తంభాన్ని పాతి దానికి జంతువుల్ని కడతాడు, పశువుల్ని. ఆ పశువులు ఏంటంటే అటు ఇటు తిరుగుతూ ఉంటే వాటి కాటి కోసం కాళ్ళ దానికి గిట్టలు దెబ్బకి ఆ వరి మొక్క నుంచి ఆ గింజలు వేరవుతాయి. వరి గౌతమ మొక్కల నుంచి గింజలు వేరవుతాయి. గింజలు తీసుకుని దాన్ని తూర్పారబట్టి బస్తాలను నిప్పుకుంటూ ఉంటారు. ఆ పశువులన్నింటినీ ఒకే పొడుగైన తాడుతో కట్టరు. ఎందుకంటే కొన్ని పొట్టిగా ఉంటాయి, కొన్ని పొడుగ్గా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క దూరంలో తిరుగుతూ ఉంటుంది. అందుకని ఆ నూర్చడానికి వీలవుతుందని అలా చేస్తూ ఉంటారు. అలాగే ధ్రువమత్ర నక్షత్రం ఆ మేడి స్తంభంలాగా, కుప్ప మధ్యలో పాతి పెట్టే స్తంభంలాగా ఈ జ్యోతిషక్రానికి ఉంటుంది. కొన్ని గ్రహాలు దగ్గరగా ఉంటాయి, కొన్ని గ్రహాలు దూరంగా ఉంటాయి, కొన్ని నక్షత్రాలు దగ్గరగా ఉంటాయి, కొన్ని నక్షత్రాలు దూరంగా ఉంటాయి. అవన్నీ కూడా ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ మోడర్న్ సైన్స్లో కూడా సూర్యుడు స్టాటిక్గా లేడంటారు. ఆయన కూడా ఎక్కడికో వెడుతున్నాడు చాలా వేగంతో అని. అది ఎక్కడికి వెడతాడంటే ఎటుకేసి వెడుతూ ఉంటాడు, ధ్రువ నక్షత్రం కేసే వెడుతూ ఉంటాడు. అలాగే ఈ మేఘాలు ఇవన్నీ కూడా గాలిలో తేలాడుతున్నాయి. దానికి ఏమి దేనికి సపోర్ట్ లేదు. ఎలా ఉన్నాయి అంటే ఈ భూమండలాన్ని ఆశ్రయించుకున్నటువంటి పక్షులు, గెద్దలు, మేఘాలు ఇటువంటివన్నీ కూడా ఈ వాయువులు ఎగురుతూ ఉంటాయి భూమి పడకుండాను. అలాగే ఈ గ్రహాలు అవి కూడా ఎక్కడ పడిపోకుండా అలా నిలబెట్టిబడి ఉన్నాయి. కేచనైత జ్యోతిరనీకం శిశుమార స్థా సంస్థానేనా భగవతో వాసుదేవస్య యోగధారణ యాను మను వర్ణయంతి. ఈ ధ్రువ నక్షత్ర మండలం దగ్గరే విష్ణుమూర్తి ఉంటాడు. ఆయన యోగశక్తి చేత వీటిని శిశుమార రూపము, శిశుమార రూపాన్ని ఇప్పుడు లేవవి, వాటిని నీటి కోతులని కూడా అనేవారు. దాని ముఖం బిల్లి రూపంలో ఉంటుందట, శరీరం మొసలి శరీరంలో ఉంటుంది. గంగానదిలో ఉండేది
ప్రస్తుతం లేదు. ఆ ధ్రువమండలంలో ఇలాగ ఈ దీనిలా ఉంటుంది, శిశుమారంలా ఉంటుంది అంటారు. అది చెప్తున్నాడు. యశపుచ్చాగ్రే వాక్శిరస కుండలి భూతదేహశ్చ ధ్రువ కల్పిత తస్య లాంగూలే ప్రజాపతి అగ్నిరింద్రో ధర్మ ఇది పుచ్చమూలే ధాత విధాత కట్య కట్యాం సప్తర్షయః తస్య దక్షిణావర్త కుండలి భూత శరీరస్య యానుగద యానుద్దగ యానాని దక్షిణ పార్శ్వే తు నక్షత్రాన్ని ఉపకల్పయంతి దక్షిణాయనాని తు సవ్యే యథాశింశుమారస్య కుండలాభోగ సన్నివేశస్య పార్శ్వయోరుభయోరప్యవ్యయవ సమసంఖ్యా భవంతి పృష్ఠే త్వజ వీధి ఆకాశగంగా చోదరత. ఆ శిశుమారి చక్రం ఏంటంటే ఒక వలయాకారంలో ఉంటుంది, దాని ముఖం కిందకి ఉండి ఉంటుంది, తోక ఏమో ఆ తోక చివర ధ్రువుడు ఉంటాడు, మధ్యలో తోక మీద ప్రజాపతి అగ్ని ఇంద్రుడు ధర్ముడు ఉంటారు. ఆ తోక శరీరాన్ని కలిసే తోక మొదట్లో ధాత విధాత అనే నక్షత్రాలు ఉంటాయి, దాని యొక్క కటి ప్రదేశంలో సప్తర్షులు ఉంటారు. వలయాకారంగా ఉన్న శిశుమారాని కుడివైపున ఒక వలయం ఉంది, ఉత్తరాయణ నక్షత్రాలు ఆ కుడివైపున ఉంటాయి. అంటే అభిజిత్తి నుంచి, అభిజిత్ అంటే ఉత్తరాషాఢ నాలుగో పాద నుంచి పునర్వస వరకును, దాని కుడివైపున దక్షిణాయన నక్షత్రాలు అంటే పుష్యము నుంచి ఉత్తరాషాఢ వరకు ఉంటాయి. అది ఎడంవైపు భావన చేయొచ్చును. దీని బీపు మీద ఆ శిశుమార బీపు మీద అజవీధి అంటారు. అజవీధి అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అనే మూడు నక్షత్రాల కాన్స్టలేషన్స్ ఉంటాయి. దాని కడుపులో ఆకాశగంగ ఉంటుంది. పునర్వసు పుష్యో దక్షిణ వామయో శ్రోణ్యో రాద్రాశ్లేషే చ దక్షిణ వామయో పశ్చిమయో పాదాయో రభిజిత్ ఉత్తరాషాఢే దక్షిణ వామయోర్ నాసికయోర్ యథాసంఖ్యం శ్రవణ పూర్వాషాఢే దక్షిణ వామయోర్ లోచనయోర్ అర్ధనిష్ట మూలంచ దక్షిణ వామయో కర్ణయోర్ మఘాధీన్యష్ట నక్షత్రాన్ని దక్షిణాయని వామ పార్శ్వ వంక్రిషు యుంజీత తథైవ మృగశీర్షాదీన్యుగ దగయనాని దక్షిణ పార్శ్వ వంక్రిషు ప్రాతిలోమ్యేన ప్రయుంజీత శతాభిష జ్యేష్ఠే స్కంధయోర్ దక్షిణ వామయోర్ న్యసేత్. ఆ శిశుమారానికి కుడి ఎడమ మధ్య భాగంలో, కుడికి ఎడమకి మధ్యలో పునర్వసు పూష్మి నక్షత్రాలు ఉంటాయి. వెనకాల నుంచి కుడి ఎడమ పాదాల్లో ఆర్ద్ర ఆశలేషన్ ఉంటాయి. కుడి ఎడమ ముక్కు పుటాల దగ్గర అభిజిత్తు ఉత్తరాషాఢలు ఉంటాయి. అభిజిత్తు అందులో ఒక పాది. కుడి ఎడమ కళ్ళు కళ్ళయందు శ్రవణము పూర్వాషాఢలు ఉంటాయి. ఎడమ చెవుల్లో ధనిష్ట మూల నక్షత్రం ఉంటాయి. ఈ ఎడమ పక్క ఎముకల్లో అంటే ఛాతీ ఎముకల్లో మఖత మొదలైనటువంటి ఎనిమిది నక్షత్రం అంటే మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి అవి అనమాట. అలాగే కుడి పక్క పక్కటి ఎముకలకి మృగశీర్షతోటి తల కిందకి ఎనిమిది ఉంటాయి. అంటే మృగశీర్ష నుంచి వెనక్కి వస్తుంది, మృగశీర్ష, రోహిణి, కృత్తిక అలాగా. ఉత్తరాయణ నక్షత్రాలు కుడి ఎడమ భుజాల్లో శతభుషం నేష్ట నక్షత్రాలు ఉంటాయి. ఉత్తరాహన వగ ఉత్తరావన్ ఉత్తరాహ నవగస్తి ధరాహనౌ యమో ముఖేషు చాంగారక శనేశ్వరుపస్థే బృహస్పతి కగుతి వక్షస్యాదిత్యో హృదయ నారాయణో మనసి చంద్రో నాభ్యాముషన స్తనయోర్ అశ్వినౌ బుధ ప్రాణాపానయో రాహుర్గళే కేతవ సర్వాంగేషు రోమసు సర్వే తారాగణ. ఆ శిశుమార నక్షత్రంలో కనపడేటువంటి నక్షత్రమండలంలో పైదవడ ఆ దాని యొక్క నోటి యొక్క పై దవడలో అగస్త్యుడు ఉంటాడట, కింది దవడలో యముడు ఉంటాడు, నోటిలో దాని నోటిలో అంగారకుడు, దాని యొక్క జననాంగంలో శని ఉంటాడు, నూపురాన్న బృహస్పతి ఉంటాడు, దాని వక్షస్థలంలో సూర్యుడు ఉంటాడు, హృదయమందు నారాయణుడు ఉంటాడు, మనస్సునందు చంద్రుడు ఉంటాడు, నాభిలందు శుక్రాచార్యులు ఉంటారు, దాని యొక్క స్తనాలలో అశ్విని దేవతలు ఉంటారు, దాని ప్రాణాపాన వాయువుల్లో బుధుడు ఉంటాడు, దాని కంఠంలో రాహు ఉంటాడు, దాని అన్ని అవయవాల్లోనూ కూడా కేతు విస్తరించి ఉంటుంది, దాని రోమాలన్నీ నక్షత్రగణాలు. ఇలాగ అనుకోవాలి. ఏత దుహైవ భగవతో విష్ణు సర్వదేవతామయం రూపమహరః సంధ్యాయాం ప్రయతో వాక్యతో నిరీక్షమాణ ఉపతిష్ఠేత నమో జ్యోతిర్లోకాయ కాళాయన యా అనిమిషాం పతయే మహాపురుషాయాభిధీమహి ఇతి. పరీక్షిత్ మహారాజా, ఇది కాలచక్రము. అందరి దేవతలకి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపమే కాలస్వరూపము. ప్రతిదినము సాయంత్రం ఈ ప్రతి మనిషి కూడా పరిశుద్ధమయ్యి ఈ స్వరూపాన్ని దర్శించి ప్రార్థించాలి, ఈ మంత్రాన్ని ప్రార్థించాలి. ఏ మంత్రం అది?
नमो ज्योतिर्लोकाय कालायनाय निमिषां पतये महापुरुषायाभि धीमहीति अनि वर्धिंचाल मल्ली चित्तानु नमो ज्योतिर्लोकाय कालायनाय निमिषां पतये महापुरुषायाभि धीमहीति नमो ज्योतिर्लोकाय कालायनाय निमिषां पतये महापुरुषायाभि धीमहीति इदे संध्यावंदनम् వందనం చేసేటువంటి మంత్రం. గ్రహర్ష తారామయమాధిదైవికం ఎప్పుడు చేయాలంటే సాయంత్రానికి సాయంత్రం పూట చేయాలి. ఎందుకంటే పగలకి రాత్రికి మధ్య వచ్చే సంధి అని చెప్పాడు. అహ రహ సంధ్య, అహ అంటే పగలు, రహ అంటే రాత్రి, రెండింటికి మధ్య వచ్చే సంధ్య. గ్రహర్ష తారామయమాధిదైవికం పాపపాహం పాపాపహం మంత్రకృతాం త్రికాలం నమస్యత స్మరతో వా త్రికాలం నశ్యత తత్కాల జవ్వా జమాసు పాపం. ఈ భగవంతుడే అధిదైవిక రూపం. గ్రహానికి నక్షత్రాలు తారాగణాలు వీటిలన్నింటిలోనూ ప్రకాశిస్తున్నది ఆ భగవంతుడి యొక్క రూపమే. ఆ ఇప్పుడిందాక చదివినటువంటి మంత్రాన్ని జపించే వాళ్ళ పురుషుల యొక్క పాపాలన్నీ కూడా ఆ మంత్రం నశింపజేసేస్తుంది. ప్రాతకాలం మధ్యాహ్నం సాయంత్రం ఈ అధిదైవికమైనటువంటి స్వరూపాన్ని ధ్యానించాలి. దానికి వందనం చేయాలి, అది సంధ్యావందనం. ఆ పురుషుని పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఇంకొక అధ్యాయంలో మరొక విషయం చూద్దాం. ఈ శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం పంచమస్కందే శిశుమార చక్రవర్ణన నామ త్రయోవింశో అధ్యాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శుభం భూయాత్.